దొంగ దొంగతనానికి హత్యకును నాశనం చేయడానికి వస్తా ఉంటాడు, కానీ కాపరి అయితే గొర్రెల కోసం ప్రాణం పెట్టేటువంటి వాడుగా ఉంటాడు. హల్లెలూయా. తోడేనాడు సరే, అపవాది అయినటువంటి సాతానుగాడు వాడు తోడేళ్ళక వచ్చేసి మనుషులను వాడు దోచేసుకుంటున్నాడు. చూడండి, ఈ రోజున మనుషులకు లేని ఏంటంటే శాంతి లేదు, మనుషులకు లేని ఏంటంటే సమాధానం లేదు, మనుషులకు లేని ఏంటంటే నిద్ర లేదు. ఎంత ఆస్తి కూడా పెట్టుకున్నా, ఎంత ధనం సంపాదించుకున్నా, ఎంత విలువ సంపాదించుకున్నా, ఎంత పేరు సంపాదించుకున్నా, వారి జీవితంలో లేని ఏంటంటే శాంతి లేదు, వారి జీవితంలో లేని ఏంటంటే సమాధానం లేదు, వారి జీవితంలో లేని ఏంటంటే నిద్ర లేదు, వారి జీవితంలో లేని ఏంటంటే కుటుంబాల్లో సమాధానం లేక, కుటుంబాల్లో ఆనందం లేక, అందరున్నా కూడా ఏకాంగ బతుకుతున్న వారు చాలా మంది ఉన్నారా లేదా? బహుశా నువ్వు కూడా అలాంటి పరిస్థితిలో ఉండవచ్చు. నువ్వు కలిగి ఉండవలసింది ఏంటంటే కాపరి నువ్వు కలిగి ఉండాలి. ఎవరిని? కాపరి నువ్వు కలిగి ఉండాలి. కాపరి ఎవరై ఉండాలంటే యేసుక్రీస్తు వారై ఉండాలి. హల్లెలూయా. కాపరి బాధ్యతలు కలిగి ఉంటాడు. కాపరి బాధ్యతను జీతగాడు, 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 ఓ జీతగాడు మందను మేపుతున్నాడు అనుకోండి, మందను కాస్తా ఉన్నాడు అనుకోండి, ఆ యొక్క మందలోనికి ఒక తోడేలు వచ్చిన, ఆ మందలోనికి ఒక సింహం వచ్చినా, ఆ మందలోనికి ఒక ఏనుగు వంటి వచ్చినా కూడా తన ప్రాణాన్ని రక్షించుకోవాలనే ఆశతోని గొర్రెను విడిచిపెట్టి పారిపోతా ఉంటాడు జీతగాడు. కాబట్టి తనకు కావాల్సింది ఏంటంటే కాపరి దగ్గర నుంచి యజమాని దగ్గర నుంచి వచ్చే జీతం కోసం ఆశపడతాడు. కనుక తన ప్రాణం రక్షించుకోవాలనే ఉద్దేశంతో సింహ బారిన నేను పడకూడదు, గొర్రెలు ఏమైపోయినా పర్లేదు, ఎలుగు వంటి బారిని పడకూడదు, గొర్రెలు ఏమైపోయినా పర్లేదు అనే ఉద్దేశంతో గొర్రెలను అక్కడే విడిచిపెట్టేసి పారిపోతూ ఉంటాడు జీతగాడు. కానీ కాపరి ఆ విధంగా ఉండడు. కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతా ఉంటాడు. గొర్రెల కొరకు నిజమైన కాపరి ఎవరిని? యేసయ్య. హల్లెలూయా. మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మనందరి కొరకు ఈ లోకంలో మనుషులు అంటారు నీ కోసం ప్రాణం పెడతా అంటారు, నీ స్నేహితులే అంటాడు నీ కష్టం వచ్చిందారా, నీకు శ్రమ వచ్చిందారా, నీ కష్టంలో నీ శ్రమను నేను ఉంటానని చెప్పేసి ఎప్పుడు కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయి, ఎప్పుడు బాధ వచ్చినా నేను నీ చెంతే ఉంటా, నీ చెంతే ఉంటా, నీ దగ్గరనే ఉంటా, నీకు ఏ కంగారు ఉన్నా కూడా నాకు చెప్పేసి అని నీ స్నేహితులు, నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వారు అనవచ్చు. కష్టమే వచ్చింది, బాధే వచ్చింది, వేదనకే నువ్వు గురి అయిపోయినావు, అప్పుడు నీ స్నేహితులు చెప్పి నిలబడతారా? నీ కుటుంబం రక్షించబడాలంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ తోబుట్టూరు అందరూ బాగుండాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే అయ్యా నా కుటుంబానికి నువ్వు కాపరిగా ఉండు ప్రభువా. హల్లెలూయా. నీ నీ మీద నేను ఆనుకుంటున్న ప్రభువా, నువ్వు నన్ను నడిపించు ప్రభువా అని చెప్పేసి నువ్వు దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే ఏ చీకటి శక్తుల ప్రభావం నీ ఇంటిని ఏలకుండా నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. చెప్పండి, గొర్రెకి ఏంటంటే ఇంకో లక్షణం ఉంటుంది, కాపరికి లోబడేటువంటి స్వభావం. కాపరికి కాపరికి లోబడేటువంటి స్వభావం. కాపరి ముందు నడుస్తూ ఉంటాడు, గొర్రె ఏం చేస్తూ ఉంటుంది వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం ఎవరిని వెంబడించాలి? దేవిని వెంబడించాలా, సాతాన్ని వెంబడించాలా? చెప్పండి. సాతాన్ని వెంబడించాలా? సాతాన్ని వెంబడించడం అంటే లోకాన్ని మనం వెంబడిస్తే, లోక పద్ధతులు మనం వెంబడిస్తే ఆటోమేటిక్ గా మనం లోక సంబంధంగా మనం జీవిస్తున్నట్టే. గుర్తుపెట్టుకోండి, గొర్రెను మనము బురదలోనికి తోసేయాలని చూసినా బురదను అలా అంటించుకోవడానికి అది సిద్ధపడదు. గొర్రెను ఒకసారి మీరు చూడండి, బురదను తోయాలని మీరు ప్రయత్నించండి, అది ఏం చేస్తూ ఉంటుంది? మళ్ళీ నీట్నెస్ ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది గొర్రె యొక్క స్వభావం. అది అదే పంది చూడండి, దానికి బురదే ప్రపంచం, బురదే ఆనందం. అవునా కదా? నువ్వు బయటికి తీసుకున్న చేసి ఎన్ని సబ్బులు, ఎంత సర్ఫు, ఎంత రకం కదా నీట్నెస్ చేసేసి ఎన్ని రకాలుగా నీవు సెంటు కొట్టు ఫేరంలో రాయి, ఏ రకంగా నువ్వు సిద్ధపరచడాన్ని, మరలా దానికి సంతోషం ఎక్కడ దొరుకుతుంది అంటే బురదలో దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? బురదలోనే. చాలా మంది చూడండి ఈరోజు ఇంత వాక్యం వింటారు, మరలా బురదలోనే నాకు ఇష్టపడతా ఉంటారు. దేవి నమ్ముకున్నావు సినిమాలు మానేవా? దేవి నమ్ముకున్నావు సీరియల్ మానే మర్చిపోయినావా? దేవి నమ్ముకున్నావు బూతులు వదిలిపెట్టినావా? దేవిని నమ్ముకున్నావు ఇదిగో త్రాగును బంద్ చేసినావా? దేవుని నమ్ముకున్నావు ఇదిగో లోకస్తులను సహవాసం చేయడం నువ్వు మానుకున్నావా? లేదు కదా, నీ బ్రతకంతా బురద బ్రతికే. నీ బ్రతకంతా, నీ బ్రతకంతా నువ్వు దేని ప్రేమిస్తున్నావు? నీకు బురద అంటే ఇష్టం, నీకు బురద అంటే ఇష్టం. హల్లెలూయా. అంటే ఆ బురద బ్రతకు నాకు అవసరమా? ఒక మాట,
పందికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే అది ఏం చేస్తా ఉండదు, కాపరి వెనుక వస్తా ఉండదు. ఎందుకంటే పందికి స్ట్రేట్ నడవడం ఇష్టం ఉండదు. దానికి ఎక్కడ బుధ కనబడింది అనుకోండి, ఆ బుధానికే వెళ్ళిపోతా ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు చూడండి, మనం పోతా ఉంటాం, చాలా మంది మేము పడిపోతున్నాం. మేమో మేము పడిపోతున్నాం 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 అంటారు. ఇలా పడిపోతున్నారు, ఆల్రెడీ అపవాదం ఏం చేస్తారు, నేను పడేయడానికి అన్ని రకాలుగా ఆకర్షణ తీసుకుని వస్తా ఉంటది. అప్పుడు నువ్వేం చేయాలంటే, నేను పడిపోకుండా ఉండాలంటే వాక్యాన్ని ముందు పెట్టుకోవాలా. హల్లెలూయా. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లుగా దేవా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఆయన వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉంటే మనం పాపం చేయడానికి కూడా మనం భయపడతా ఉంటాం. యోసేపు దగ్గరికి ఆ పోతీఫర్ భార్య వచ్చేసి నాతో పాపం చేయన్నది, వస్త్రాన్ని పట్టుకున్నది. అప్పుడు ఏమన్నాడు, నువ్వు నేనే ఉన్నావు అనుకున్నావు కానీ చూస్తున్న దేవుడు ఉన్నాడు, ఆయనకు విరోధంగా నీ పాపము చేయాలని చెప్పేసి ఏం చేశాడు, వస్త్రాన్ని వదిలిపెట్టాడు, బయటికి పారిపోయినాడు. అవునా? అంటే పాపాన్ని ద్వేషించేవాడు అలా ఉన్నాడు కనుకనే దేవుడు అతన్ని ప్రేమించాడు, ఐగుప్తులు అతనికి సింహాసన దోడుదారి చేశాడు. నేను చెప్తున్న విషయం మీరు గమనించండి, బురదను ప్రేమించేటువంటి వారంగా మనం ఉండకుండా ఉండుము గాక. పరిశుద్ధతను ప్రేమించాలి.